టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు దేశద్రోహి కాదు. మద్దతు ఇచ్చినప్పుడు మేము దేశద్రోహులం కాదు. అప్పుడు చాలా బాగున్నాం. వాళ్ళ యొక్క వివిధ బిల్లులకు పార్లమెంట్లో సపోర్ట్ చేయాలని మా సాయం కోరినప్పుడు దేశద్రోహి కాదు కేసీఆర్, ఇప్పుడు దేశద్రోహి. అంటే ఎవరు గట్టిగా మాట్లాడి నిజాలు బయటపెట్టి ప్రజల పక్షాన అడిగితే ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహులు. అంటే బీజేపీ దేశంలో దేశద్రోహులను తయారు చేసే ఫ్యాక్టరీ ఏమన్నా? గట్టిగా ఎవరు మాట్లాడితే వాడు దేశద్రోహి తెల్లార వరకే. ఇది బీజేపీ స్టైలు, చాలా స్పష్టంగా కనపడతా ఉంది కదా. ఎక్కడ ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఏ మూలలో ఎవరు నిలదీసి ప్రశ్నించి ఉన్న విషయాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్తే వాళ్ళు దేశద్రోహులు అయిపోతారు తెల్లార వరకే. ఒక స్టాంపు, వీళ్ళు రెండు మూడు రకాల స్టాంపులు తయారు చేసి పెట్టుకున్నారు. ఒకటి దేశద్రోహి స్టాంపు, రెండవది అర్బన్ నక్సలైట్ స్టాంపు, ఇంకోటి ఇంకా గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్. చూస్తున్నాం కదా దేశంలో జరుగుతున్నాయి పరంపరగా గత ఏడేళ్ల నుంచి. సత్యపాల్ మాలిక్ అని చెప్పి మేఘాలయ గవర్నర్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే నియమించిన గవర్నర్, నిన్న కూడా మాట్లాడింది ఆయన. ఈ రైతు చట్టాలు రైతు వ్యతిరేకం, ఇది అవసరమైతే నేను కూడా మద్దతు ఇస్తున్నా అని మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నటువంటి వరుణ్ గాంధీ, వరుణ్ గాంధీ కదా మేనకా గాంధీ కూడా, వరుణ్ గాంధీ ఆయన స్వయంగా పోయి వాళ్ళకి సంఘీభావం తెలిపి ఆ కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసి ఆ చట్టాలు విధిగా చేసుకోమని మాట్లాడాడు. మరి ఆయన సంగతి ఏంది? ఆయన కూడా దేశద్రోహినా? మేఘాలయ గవర్నర్ కూడా దేశద్రోహేనా? ఇట్లా ఎంతమంది దేశద్రోహులను తయారు చేస్తారు? నిన్న నేను ఏం చెప్పినా, చైనా ఆక్రమిస్తూ ఉంది ఈ దేశంలో, ఒక ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధ్యక్షునిగా డెఫినెట్గా దేశం మంచిగా ఉండాలని కోరుకుంటాం కదా, దేశం దురాక్రమణ జరగకూడదని కోరుకుంటాం. వాళ్ళు ఆక్రమిస్తున్నారని చెప్పి పేపర్లలో బాధ్యత ఫోటోలు వస్తున్నాయి, దాన్ని నిరోధించాలి అని చెప్తే దేశద్రోహులు అవుతారా? దేశం దురాక్రమణకు గురి కాకుండా చూడండి అంటే దేశద్రోహులు. ఇక తెల్లాటలకు ఇది ఏం లేదుగా, మసిబూచి మారేడుగా చేసి బురద తల్లి. కేసీఆర్ చైనాలో డబ్బులు దాచుకున్నాడట, పోయిపోయి చైనాల. అంటే ఏందన్నాడు, తల లేదు, తోక లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, ఇష్టం వచ్చిన సొల్లును ఇష్టం వచ్చినట్టు గుమ్మరిచ్చి అబద్ధాల మీద బతికేటువంటి పార్టీ బీజేపీ. కనబడుతుంది కదా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు. రైతు చట్టాలు సుప్రీంకోర్టు వెళ్ళిపోయినట్టు నువ్వు విత్డ్రా చేసుకుంటావా లేదా చెప్పు. స్టేట్ నంబర్ వన్. రెండవది, నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా ధాన్యం ఎంత కొంటావో చెప్పు. పంజాబ్లో పూర్తి స్థాయి ధాన్యం సేకరిస్తున్నారు, తెలంగాణలో సేకరిస్తారా లేదా స్టేట్ క్వశ్చన్ అది చెప్పు. ఇది తర్వాత అన్నీ మాట్లాడదాం. ఇది తెలంగాణ వడ్డను కేంద్రం కొంటదా కొనదా, ఇది దింపి గోల్మాల దింపి ఇటు దింపి అటు దింపి చెప్పుడు కాదు. మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా, ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షునిగా నేను సీదా అడుగుతున్నా. మసిబూసి మారెడిగా చేసి ఏదో అడగోలు మాట్లాడు కాదు. తెలంగాణలో పండించే పూర్తి ధాన్యాన్ని మీరు కొంటారా కొనరా? సీదా ముచ్చటం. సమాధానం కావాలి. సమాధానం చెప్పేదాకా వదిలిపెట్టాం బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వదిలిపెట్టాం. కేంద్ర ప్రభుత్వం యొక్క నీతి బయటపడాలి. డెఫినెట్గా ప్రజల కోసం ఉద్యమించిన వ్యక్తిగా, ప్రజల కోసం ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా, దేశంలో ఏ మూలలో అయినా సరే ప్రజలు బాగుండాలని కోరుకుంటాం మేము. ప్రజలు చెడిపోవాలని కోరుకోం, అది మా నైజం. మీలాగా మేము ఇంత చీప్గా మేము అట్లా ప్రవర్తించం. మేము అందరూ కూడా దేశం మొత్తంలో అన్ని కార్నర్స్లో అందరు ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. ఎస్, రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం, ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? నేను చెప్పింది ఏంది అక్కడ, బాజాబ్తా చెప్పిన బేజాబ్తా చెప్పలే, ఇవాళ కూడా చెప్తా ఉన్నా. అక్కడ పోయి చెప్పడం కాదు, ఇక్కడికి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ మొత్తం అధికారులను అందరినీ పిలిపించి
ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ దేశంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా చాలా స్పష్టంగా చెప్పిన నేను కృష్ణా నదిలో నీళ్లు లేవు గోదావరిలో ఉన్నాయి మేము తెచ్చుకున్నాం గోదావరిని తెచ్చుకుంటున్నాము మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి మీకు మేము సహకరిస్తాము అని చెప్పాను బేసిన్లు బేసిజాలు అడ్డం పెట్టాము మీకు సహకరిస్తాము రాయలసీమ కరువు ప్రాంతము వాళ్ళకి నీళ్లు రావాలి తప్పకుండా అది న్యాయం మీరు తెచ్చుకోండి మేము అవుట్రైట్ సపోర్ట్ చేస్తామని చెప్పాను ఎందుకంటే ఊ అంటే ఆ అంటే కేంద్రం గడికొసారి ఏ పార్టీ ఉన్నా రాజకీయాలు అవసరమైనప్పుడల్లా ఒక డ్రామా చేస్తారు ఏం డ్రామా చేస్తారు కృష్ణ గోదావరి కావేరి నదుల అనుసంధానం తమిళనాడులో ఎన్నికలు మోపగానే కర్ణాటకలో ఎన్నికలు మోపగానే ఇది ఒక రిటరిక్ కేంద్రాన్ని పరిపాలించే పార్టీలకు బాగా పరిపాటి అయిపోయింది ఇది ఒకటి ఎప్పుడు చూసినా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ అయింది ఇప్పుడు లేదు చూడండి మొన్నటిదాకా తమిళనాడు ఎన్నికలు ఉండే మీరందరూ చూసినారు మీరే విన్నారు మీరు రోజు పొద్దున్నగానే పత్రికలు చూస్తారు మీరు కావేరి నదుల అనుసంధానం కావేరి జల అని మాట్లాడతారు తమిళనాడు ఎన్నికలు అయిపోయినాయి ఇక కావేరి లేదు మనం లేదు మళ్ళీ ఇప్పుడు కొత్త దుకాణం స్టార్ట్ చేశారు ఏ రోజుకైనా సరే మన తెలుగు రాష్ట్రాలకు రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ ప్రమాదం ఉంటుంది దబన నీళ్ళు ఎక్కువండి తీసుకపోయినా మంచిదే కానీ రెండు రాష్ట్రాల అవసరాలు సంపూర్ణంగా తీరిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కరువు ప్రాంతాలన్నిటికీ నీళ్ళు వచ్చిన తర్వాత మిగిలితే ఒకవేళ బయటికి తీసుకుపోవచ్చు దేశానికి సంబంధించింది కాబట్టి మాకు అభ్యంతరం లేదని చెప్పాను దాన్ని కూడా వక్రీకరించి నేనాడ పోయి చేపల పులుసు తిన్నాని చేపల పులుసు బాధపడితే తింటాం ఎందుకు తినడం నాకు అర్థం కాదు పక్క రాష్ట్రంలో పోయి చేపల పులుసు తింటే తప్ప వాడిది రాంగ్ ఈ వ్యక్తిగత దూషణలు ఇవి నేను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఈ రాష్ట్రంలో ఈ కిరికిరి గాళ్ళు సబ్జెక్ట్ లేనివాళ్ళు విషయం లేనివాళ్ళు మాట్లాడే శక్తి లేనివాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే స్థాయి లేనివాళ్ళు ఇమీడియట్గా మీద పడు బడగాల్చి మీదేయాలి ఇదేనా పద్ధతి ఇది